అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. పరుశూరి బ్రదర్స్ ఈ పేరు వింటేనే కూస్పంప్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంటి నుంచి ఇంకొక రైటర్ బయటకు వస్తారనుకున్నారు, కానీ ఒక హీరో బయటకు వచ్చారనమాట. వాళ్ళు రాసిన కథతో చేసేటప్పుడు ఎలా ఉంది ఆ ఫీలింగ్? పాత కథలకి డిమాండ్ ఎంత అంటే మాకు తెలుసు ఎంతో. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఏమనిపించేది? ఎప్పుడన్నా గొడవలు జరిగాయా పరుశూరి గోపాలకృష్ణ గారికి వెంకటేశ్వర గారు? నుంచి గ్లాస్ కొడితే నా మొహం ముందు నుంచి వెళ్ళింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పరుశూరి బ్రదర్స్ ఈ పేరు వింటేనే కూస్పంప్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని వందల సినిమాలకి హీరోలతో మాత్రమే కాదు తొడలగొట్టించింది, కొన్ని లక్షల మంది ఆడియన్స్ చేత తొడలగొట్టించిన ద బెస్ట్ రైటర్స్ అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలోనే. బట్ వాళ్ళ ఇంటి నుంచి ఇంకొక రైటర్ బయటకు వస్తారనుకున్నారు, కానీ ఒక హీరో బయటకు వచ్చారనమాట. హీ ఈజ్ నందన్ పరుచూరి సుదర్శన్. హాయ్. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు? ఐఎమ్ సూపర్. తాతగారి ఫ్యాన్స్ అందరూ ఒకసారి తొడగొట్టేస్తారేమో థియేటర్లో. వచ్చేసాడు మా పరుచూరి సింహం అని. అంతేనా? సూపర్. ఎనీహావ్ నిజంగా మంచి సినిమాతో వస్తున్నారు. నేను సినిమా ఆల్రెడీ చూశాను. మీరనే అంటే వాళ్ళ మనవడు అనగానే వాళ్ళ మీద ఉన్న ఒక గౌరవంతో నేను సినిమా చూశాను ఫస్ట్. సో ఆ వంశం నుంచి ఒక అబ్బాయి హీరోగా రాబోతున్నారు అంటే ఇండస్ట్రీలోనే ఒక చాలా హ్యాపీగా ఉంటారు అందరు హీరోలు కూడా, అండ్ బయట ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే హీరోని ఎంత సూపర్ డూపర్ హిట్ చేసి పెద్ద స్టార్ని చేశారో తాతగారిని, ఇద్దరు తాతలను కూడా గోపాలకృష్ణ గారిని వెంకటేశ్వర గారిని అంత స్టార్ రేంజ్లో చూశారు అందరూ ఆడియన్స్. అందరూ హీరోస్ ఫ్యాన్స్. నేను బాగా నాకు హ్యాపీగా అనిపించింది. అందరు హీరోస్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, తారక్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్, మహేష్ అన్న ఫ్యాన్స్, వీళ్ళందరూ ఫోన్ చేశారు నాకు. ఓకే. నా మీ తాతగారు వాళ్ళు మా హీరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, నువ్వు చల్లగా ఉండాలని దీవించినప్పుడు. ఓకే. బాగుండాలి, నువ్వు మంచి హీరో అవ్వాలని దీవించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్. ఓకే. సో తాతగారిలో అన్ని డైలాగ్స్ రాశారు కదా, అంతే కదా పీకేస్తే పీకొక వస్తా అని, అది ఇట్లా చాలా 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 ఉంటాయి. నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి తాతది? అంటే చాలా ఉన్నాయండి, ఒకటని కాదు. అంటే వీళ్ళిద్దరిలో వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ప్రొడ్యూసరు ఆల్మోస్ట్ అప్పుడు ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు. అసలు ఒక 1 మినిట్ కూడా వేరే వాళ్ళతో మాట్లాడే టైం ఉండేది, అంటే షెడ్యూల్ లేకుండా వస్తే. ఒక ప్రొడ్యూసర్ గారు 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం గేట్ బయట. ఒకరోజు రమ్మన్నారు లోపలికి ఆయన. గురుగారు, నా సినిమా క్లైమాక్స్ ఆగిపోయింది, ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది, సొంత డబ్బులు పెట్టుకున్నాను, వడ్డీ తెచ్చుకున్నాను, డబ్బులు వడ్డీ పెరిగిపోతుంది, మీకోసం ఆగాను అంటే సీన్ చెప్పుకున్నారు. క్లైమాక్స్ సీన్ అది. ఒక తండ్రి తన బిడ్డని శోభనం గది లోపలికి పంపాలి, అది వల్గర్గా ఉండకూడదు, అక్కడ ఏమైనా డైలాగ్ కావాలని అడిగారు. 1 మినిట్లో చెప్పారు మా తాతగారు, నేనే సాక్ష్యం. పాల గ్లాస్తో లోపలికి వెళ్ళి పాలిచ్చే తల్లిగా తిరిగి రా అమ్మా, అలా మా తాతగారు రాసేవి అంటే గుర్తుండిపోయింది. ఒక నిజానికి సంబంధించిన అలా ఉంటాయి. ఇంకా గోపాలకృష్ణ గారు రాసేవి మొక్కే కదా అని పీకేస్తే పీకొస్తా రా అంటే రాక్షసంగా ఆ లెవెల్లో ఆయన ఉంటాయి. ఓకే. సో మేమే అప్పుడప్పుడు వాళ్ళ డైలాగ్స్ని మంచిగా బై హార్ట్ చేసి అర్థం ముందు చెప్పుకుంటాం. నువ్వు ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటావు సుదర్శన్? లేదు, మా తాతగారు వాళ్ళు వాళ్ళ మధ్యలో జరిగే డిస్కషన్ అప్పుడే నేను వింటుంటాను కాబట్టి గూస్ బంప్స్ వస్తుంటాయి. అయ్యో చాలా. అసలు ఈరోజు డైలాగ్ చిరంజీవి గారు చెప్తారంటే, బాలకృష్ణ గారు చెప్తారంటే అప్పుడే అసలు గూస్ బంప్స్ వచ్చేసి. ఓకే. క్లాప్స్ అందరూ, టీమ్ అందరూ. అండ్ సీదీక్ష, శ్రీలీల సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఇండస్ట్రీకి. శ్రీలీల అంటే ఒక సెంటిమెంట్ ఇప్పుడు ప్రతి హీరోకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి కూడా. అలానే శ్రీదీక్ష ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మధ్యప్రదేశ్. ఓకే. ఏంటి అంత స్పెషల్గా ఈ సినిమాకి మధ్యప్రదేశ్ నుంచి మీరు ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? నాకు ఒక ఫుల్ లెంగ్త్ రోల్ అనమాట, సో దానికోసం ఆడిషన్ తీసుకున్నాం. ఓకే. ఆడిషన్ తీసుకుని తన స్టేజ్ థియేటర్ చేసింది ఆల్రెడీ పూణే అనుకుంటా, తను అక్కడ స్టేజ్ మీద చేసాం. తర్వాత అవన్నీ వీడియోస్ అని చూసాం. మాకు కొంచెం పేషెన్స్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి. తెలుగు ఉండదా? అట్లా అని కాదండి, ఆ యాంగిల్ ఐ థింక్ సో. ఓకే. ఫస్ట్ టైం పరుచూరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ వారసుని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు, యాక్చువల్గా చెప్పాలంటే పరుచూరి బ్రదర్స్ కావచ్చు, మిగతా హీరోస్ కావచ్చు, సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి కూడా, కొంచెం పెద్ద డైరెక్టర్తో వెళ్ళండి, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్తో వెళ్ళండి, పెద్ద బ్యానర్తో వెళ్ళండి, ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఉండాలి కదా అనేది ఉంటుంది. అలాంటిది ఒక కొత్త డైరెక్టర్ అనగానే భయం వేసిందా, లేకపోతే ఎలా తీసుకున్నారు దాన్ని అసలుకి?
బాధ్యతగా తీసుకున్నారా? బాధ్యత ఉందండి, అసలు 100% బాధ్యత ఉంది. అయితే ఇది స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం నేను బాగా వేట వేస్తున్నప్పుడు హీరో గారి కోసం. వేట వేస్తున్నప్పుడు పక్క చెప్పాలంటే ఈయన వింటున్నారని తెలిసింది. ఓకే, వేరే ఫ్రెండ్ ద్వారా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నరేషన్ ఇచ్చా. నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకి బాగుందండి, ఇంకా దీని మీద నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని అనగానే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ తాతగారి దగ్గర ఒకసారి ఏమైనా కల్పిస్తారా అని చెప్పినప్పుడు తాతగారిని కలిసి స్క్రిప్ట్ ఇచ్చేసా. ఆ తర్వాత ఆయన కూడా బాగుంది అని చెప్పి ఆయన కొన్ని కొన్ని మాటలు చెప్పారు. ఆయన్ని కూడా నేను చాలా చాలా యాడ్ చేసుకుని అందులో ప్రొడ్యూసర్ గారిని తీసుకెళ్లి పరిచయం చేశారు. అలా మొదలైపోయింది అంతే. అంతే. సో ప్రొడ్యూసర్ పాండురంగ రావు గారు, వాళ్ళ డైలాగ్ కాసులు వర్షాలు చాలానే కురిసాయి చాలా సినిమాలకి. సో మనం పెట్టుకుంటే ఈజీ కురిసేస్తే అని పెట్టేశారా? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. యాక్చువల్ ఏంటంటే స్వార్థమా లేకపోతే ఇలా ప్రేమ ఏముంది ఇక్కడ? సక్సెస్ కావాలి, సక్సెస్ కావాలి. అండ్ ఈ డబుల్ గాడ్ గారుతారో నేను ఊరికే జస్ట్ అంటున్నాను. లేదు, ఆయన కూడా కథ విని కథ బాగా నచ్చి ఇందులో ఒక్క అక్షరం కూడా మార్చకూడదని మాకు ముందే చెప్పి సినిమా చేశారు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. యాక్చువల్ ఏంటంటే సార్, ఈ సినిమాలో కంటెంట్ చెప్పగానే నచ్చింది. తర్వాత పరుచూరి వెంకటేశ్వర సారు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత హీరో గారు ఎవరంటే సుదర్శన్ గారు, వాళ్ళ మనవాడు గారు అన్న ఓకే ఒకసారి కలుస్తానని చెప్పి కలిశాను. కలిసి ఇద్దరికి ఏంటంటే వీళ్ళు భయభర్త ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నారు, నేను కొత్త సినిమా ఇండస్ట్రీకి. ఈయన లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ సినిమాకి ఇంట్రడక్షన్ చేసేది వీళ్ళిద్దరూ నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు, అంతే తప్ప ఓకే అంత నేను రాలేదు. అంతే, వీళ్ళిద్దరూ నన్ను ఇంట్రడక్షన్ చేస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. బేసిక్గా ఏంటంటే మనము సినిమాలు చూస్తాము థియేటర్కి వెళ్ళి చూడడం తప్ప, ఇంతకుముందు కనీసం ఒక ఈవెంట్ కూడా నేను విజిట్ అవ్వడం కానీ అంటే సెట్కి కానీ రావడం షూటింగ్స్ చూడడం కానీ నాకు తెలియదు. అది ఫస్ట్ టైం. ఓకే, కాకపోతే వీక్లీ వన్స్ ఒక మూవీ చూడటం ఈ హ్యాబిట్స్ ఉన్నాయి. దానివల్ల ఈ సుదర్శన్ గారు కానీ అండ్ మన రవికిషోర్ గారు కానీ ఇలా చెప్పగానే స్టోరీ నచ్చింది, సరే ఈ సినిమా పెద్ద ఆయన ఓకే అన్నారంటే ఓకే నేను దీదాకని రెడీ అని చెప్పి నేను వచ్చాను. హీరో గారి కంటే ముందే నేను సార్కి చెప్పానండి కథ. అంటే ఈయన కథలు వింటున్నారని తెలిసి ముందుగా నేను నరేషన్ ఇచ్చాను, తర్వాత ఈయన ఒప్పుకోగానే తీసుకొచ్చి ప్యాచప్ చేశాను. ఓకే ఓకే. సో శ్రీదీక్ష, యు నో హీ కేమ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ. Yeah, actually, Dr. Sir told me about him. I was like, I was very happy because I got to work with a co-skilled and a like, very talented person like him. So that's all. I was beyond happy actually. Okay. But ఇప్పుడు ఫస్ట్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు సుదర్శన్ నీ లుక్ చూసినప్పుడు కానీ చాలా మాస్ ఉన్నాం. మంచి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి లాంటి డైలాగ్స్ అలా ఉన్నావు, ఆ లుక్ అలా ఉంది అనమాట, అంత మాస్గా ఉన్నావు. ఇలా మిస్టర్ సెలబ్రిటీ అనగానే ఆ టైటిల్ వింటేనే ఒకలాగా అనిపిస్తుంది, నీ లుక్ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఓవరాల్గా మిస్టర్ సెలబ్రిటీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ముందు కథ గురించి చెప్తాను. కథ ముందు నాకు రవికిషోర్ గారు వచ్చి చెప్పినప్పుడు ఇందులో మనకి తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. ఇదే కథ, ఒక మాటలో చెప్పాలంటే ఇదే కథ. ఆ పాయింట్ నాకు బాగా ఎక్కి తాతగారిలో ఒకసారి ఇన్వాల్వ్ చేసి ఇది మంచి పాయింట్ అవుతుంది, బాగా చేయాలని దీని అని చెప్పిన తర్వాత ఇంకేముంది అలా బిగిన్ చేశాం. ఇప్పుడు వాళ్ళంత పెద్ద డైలాగ్స్ రాస్తారు, పెద్ద పెద్ద హీరోస్ పరిచూరు ప్రదేశ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న రోజులు అవి. చెప్తున్నట్టు తాతగారు డేట్ దొరకాలంటే చాలా కష్టం, ఫోన్లలోనే డైలాగ్స్ రాపించుకుంటారు అన్నమాట. ఇక్కడ మాకు రావట్లేదు ఎట్లా 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 అంటే, పెద్ద పెద్ద స్టార్ల గురించి నేను చెప్తుంది, టాకింగ్ అబౌట్ బిగ్ స్టార్స్. అలాంటి తాతగారి కథ రాసేటప్పుడు చేయాలని ఎంత కుతూహలంగా ఉంటారో హీరోస్ అందరు కూడా, అదేవిధంగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే నీకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాసిన కథతో చేసేటప్పుడు ఎలా ఉంది ఆ ఫీలింగ్? కథలో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు కొంచెం? అయ్యారు, దీనిలో కొన్ని మార్పులు ఉన్నాయి, అది మేము చేస్తామని చెప్పి ముందు అవి చేసిన తర్వాత వాళ్ళు డైలాగ్స్ అవి ఫినిష్ చేసిన తర్వాత మేము షూటింగ్కి వెళ్ళాం. ఎలా అనిపించింది ఫస్ట్ ఫీలింగ్? ఏంటి వాళ్ళు రాసిన కథలో రాయటం అది నా డ్రీమ్, నా డ్రీమ్ అది, నా ఫస్ట్ సినిమాకి వాళ్ళు రాయాలనేది నా డ్రీమ్. అదే ఉద్దేశంతో ఆయన నేను అడిగినప్పుడు లేదు తప్పకుండా రాస్తాను మనం రాయాలి కదా అని చెప్పి, మంచి డైలాగులు ఉంటాయి. ఒక లాస్ట్ 20 నిమిషాలు మీరు చూశారు కాబట్టి డైలాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అరుపులు తెప్పిస్తాయి అనుకుంటున్నాను. అసలు టీజర్లో వరలక్ష్మి గారు చెప్తుంటేనే గూస్ పంప్స్ అన్నమాట. టీజర్లో వరలక్ష్మి గారు డైలాగ్ చెప్పారా ఫస్ట్ వాయిస్ చెప్తారు కదా? అవును. సో మీ ఇద్దరు ఫస్ట్ టైం కదా ఇంటరాక్ట్ అవటం మీతో? అవును. బిఫోర్ కలిసారు? లేదు లేదు, ఫస్ట్ టైం. ఆవిడతో చాలా సరదాగా అయింది. మా ఇద్దరి మధ్యలో ఒక డ్రోన్ షాట్ ఉంది, ఆ షాట్ లెగుస్తున్నప్పుడు నేను ఆవిడ చూస్తున్నాను, ఆవిడ నన్ను చూస్తున్నారు, ఇలా చూస్తున్నాను, సడన్గా మెల్లిగా నవ్వాను నేను, ఎందుకో నవ్వొచ్చింది నాకు.
ఆవిడ కూడా మెల్లిగా నవ్వారు. షార్ట్ వెళ్ళిపోతేనే పెద్దగా నవ్వుకుంటున్నాం మేము, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అనే దానికి రీజన్ లేదు. తర్వాత దగ్గరికి పిలిచిన వాళ్ళు ఎప్పుడు నవ్వద్దు, అలా నా ముందు నవ్వితే నాకు ఫుల్ నవ్వొచ్చేస్తుంది అంటే అలా ఫ్రెండ్స్ అయ్యాం మేము. తర్వాత ఆవిడ ఫస్ట్ సినిమాలో ఇన్సిడెంట్స్, నా ఫస్ట్ సినిమా కదా, అలా ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ జరుగుతున్నప్పుడు కరీన్లో నుంచి ఆవిడని కింద దింపాలంట. ఓకే. అలా దిగుతున్నప్పుడు ఏదో మిస్ అయ్యి కింద పడిపోయి తల మొత్తం బ్లడ్ అంట ఆవిడకి. అప్పటికప్పుడు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి, ఆవిడ ఫస్ట్ సినిమా, ఓకే, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే అదంతా అయిపోగానే లేదు షూటింగ్ చేస్తానని చెప్పి ఆవిడ వచ్చారంట. అలా అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని షేర్ చేసుకున్నాం. క్రాక్లో చూసిన వరలక్ష్మికి, వీరసింహారెడ్డిలో చూసిన వరలక్ష్మికి, బయట చూసే వరలక్ష్మి అంటే ఏమని చెప్తావు? అయ్యో, షీస్ అ స్వీట్ హార్ట్ అండి, చాలా మంచి ఆవిడ. ఆమె చేసే క్యారెక్టర్లకి ఆమెకు అసలు సంబంధం లేదు. అదే తాతగారి డైలాగులు, తాతగారిని బయట కలిసినప్పుడు ఎలా ఉంటుందో అంతే. చాలా స్వీట్ పర్సన్స్ వాళ్ళ ఇద్దరు తాతలు. వాళ్ళు రాసే కథలకి వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళు అలాంటి కథలు రాస్తారు కదా, వాళ్ళు కూడా అలానే ఉంటారేమో. వాళ్ళ డిస్కషన్ టైంలో మా ఇంట్లో కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదండి. అంటే ఒకళ్ళు రాస్తున్నారంటే అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. రైటర్స్కి ఇప్పుడు ఆ మర్యాద లేదు. బయట మన మార్కెట్లో కానీ అంత సైలెంట్గా ఉండేవాళ్ళం. వాళ్ళకి స్పేస్ ఇచ్చేవాళ్ళం, టైం ఇచ్చేవాళ్ళం. వాళ్ళు వస్తున్నారంటే, అసలు మా తాతగారు వస్తున్నారంటే ఆయన మార్నింగ్ 10:00 వెళ్ళిపోయేవారు, నైట్ 10:00 వచ్చేవారు. ఆయన నైట్ ఇలా వస్తున్నారని కానీ ఎవరు ఏ పనిలో ఉన్నా సరే నేను ఏదో బొమ్మలో అయ్యి ఉన్న పక్కన పడి సెలిబుక్ పట్టుకున్నాం, పుస్తకం తిరిగేసి పట్టుకున్నారు అనేవాడు ఆయన వచ్చి. ఓకే. అలా అంత భయం ఉండేది, అంత భయం, అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. తాత కథలకి డిమాండ్ ఎంత అంటే మాకు తెలిసి ఎంతో. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఏమనిపించేది? వాళ్ళ దగ్గర రావాల్సిన సబ్జెక్ట్, ఇప్పుడు ఒక 365 సినిమాలు అయినాయి కదండి, ఇంకొక 365 కథలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కువ ఎవరు? గోపాలకృష్ణ గారా, వెంకటేశ్వర గారా? మంచి అలాగే కాదు, ఇద్దరు కలిసి చేసుకున్న కథలే. అంటే వాళ్ళ దగ్గర కొన్ని సపరేట్గా ఉన్న కథలు ఉన్నాయి, డిస్కషన్ చేయిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. బుర్రకు ఎక్కువ పదను పెట్టేది? కేవలం బుర్రలో మాత్రమే ఆలోచించేది మా తాతగారు. ఓకే. పేపర్ మీద మాత్రమే రాసేది గోపాలకృష్ణ గారు. ఓకే. ఈయన చెప్తుంటారు, ఆయన రాస్తుంటారు? ఇలా అది కాదు, ఈయన సీన్ మొత్తం బ్రెయిన్లోనే ఆలోచిస్తారు. ఓకే. పేపర్ మీద రాయరు, చెప్తారు ఇలా రాసుకోండి సీన్. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆయనతో చాలా ఉన్నాయి. ఓకే. సో ప్రివి చూసారు కదా తాత వాళ్ళు, విజిల్స్ వేసారు ఎక్కడ ఇద్దరు? విజిల్స్ వేయలేదు, క్లాప్స్ కొట్టారు లాస్ట్. రీసెంట్ గా తాతగారు మన ఇంద్ర రీరిలీజ్ అప్పుడు కూడా చిరంజీవి గారి ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ జరిగింది. తాతగారు ఒక డైలాగ్ చెప్తే ఫుల్ వైరల్ అయిపోయింది. డైలాగ్ గుర్తుందా? అవునవును. అలా మీరు ఇండస్ట్రీలో నటుడు అవ్వాలని వచ్చి మహానటుడు అయ్యారు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఉన్నాను, మీరు వీడియో చూస్తే లాస్ట్ లో వస్తాను నేను. చిరంజీవి గారే రమ్మని ఫోటో ఇచ్చారు. ఓకే. చాలా సపోర్టివ్ గా అనిపించింది నాకు. యాక్చువల్గా మనకి ఆ ఇంటర్వ్యూ 10 నిమిషాలే చూసాం కానీ ఒక 2-3 అవర్స్ దాకా డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరు, వాళ్ళందరి మధ్య ఎన్నో విషయాలు, ఎన్నో సినిమాల గురించి సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. పైగా ముఖ్యంగా ఆయన అంటే నాలాంటి ఒక యంగ్ యాక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆయన చెప్పారు నేను ఆ వీణ స్టెప్ గురించి డిస్కషన్ వచ్చింది వాళ్ళకి, నేను డ్యాన్స్ అసలు చేయను, డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తాను, ఎనర్జీగా చేస్తాను అని ఆయన చెప్తుంటే నాలాంటి ఒక కొత్త అప్కమింగ్ యాక్టర్కి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు. ప్లస్ ఎన్నో సినిమాల గురించి ఇన్సిడెంట్స్, మా తాతగారి గురించి ఇంకొకటి చెప్పారు ఆయన. శంకర్ తాత MBBS సినిమా అప్పుడు మా తాతగారు ఎక్కడో బయట ఉన్నారంట, అర్జెంటుగా పిలిపించండి వెంకటేశ్వరరావు గారిని, ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అంటే సరే అని తాతగారు వెళ్ళారంట. క్యారివాన్లో కూర్చోబెట్టి పెద్ద ఆయన పెద్ద అబ్బాయి అంటారు ప్రేమ. మా చిన్న తాతగారిని కూడా ఏదో పేరుంది, ఈయన పెద్ద అబ్బాయి అంటారు. పెద్ద అబ్బాయి ఇప్పుడు శంకర్ తాత వెళ్ళిపోతున్నాడు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ డైలాగ్ లేదు, అడిగమని చెప్పాలి కదా. ఆయనకి అది బాగా ఇంట్రెస్ట్ అనమాట అక్కడ. అంటే ఏదన్నా హీరో ఎప్పుడు దిగకూడదు, అక్కడ ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఇంద్రాల్లో కూడా మీరు చూశారు కదా, అవును, ఆ వీడియోలో చెప్తారు అట్లా. ఇప్పుడు శంకర్ దాదాపు వెళ్ళిపోతున్నాడు హాస్పిటల్ నుంచి, ఏదో ఒక డైలాగ్ చెప్పాలి, 2 నిమిషాల టైం ఉంది, షార్ట్ తీసేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పంటే తాతగారు చెప్పారంటే, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఓకే. అది ఎంత ఫేమస్ డైలాగ్ కదా సినిమాలో, చాలా నాకు అవన్నీ నాకు తెలియవు, అవన్నీ ఇవన్నీ తెలుసుకొని చాలా మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైమా చిరంజీవి గారిని ఆయన గొప్పతనాన్ని దగ్గర నుంచి చూడటం? అయ్యో, వందల సార్లు. అంటే అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ షేర్ చేసుకున్నాం కానీ ఇంకా సినిమాల గురించి, వాళ్ళ సినిమాల మధ్యలో ఏం జరిగినాయి అంత ఇన్డెప్త్గా తెలియదు. ఇంట్రొడ్యూస్ చేసుకున్నావా? నా ఫస్ట్ టైం నేను ఆయన కలిసింది, నా జీవితంలో మర్చిపోలేను. నాకు అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు, కారులో మా తాతగారు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక చోట మమ్మల్ని నేను మా నాన్నమ్మగారు ఉన్నాం ఆపి ఆయన లోపలికి వెళ్ళారు.
టూ అవర్స్ అయిపోయింది ఆయన రావట్లేదు, ఏంటో చూసిరా అని మా నాన్నగారు చెప్పారు నాకు. నేను లోపలికి వెళ్ళి ఒక ఆవిడ ఉన్నారు రిసెప్షన్, ఏదో రిసెప్షన్ లాంటి ఒక చిన్న సెటప్ ఉంది, ఇక్కడ పరుచూరి వెంకటేశ్వర గారు ఎక్కడ ఉంటారండి అని అడిగాను. లోపలికి వెళ్ళండి అంది. నేను లోపలికి వెళ్తే ఒక కెమెరామ్యాన్ నన్ను నెట్టేస్తున్నాడు బయటికి, ఎవరో పిల్లడు వచ్చాడు అనుకోని నెట్టేస్తున్నాడు. అప్పుడు ఒక వాయిస్ వినపడింది, ఎవరండి వీడు చిన్న పరుచూరులాగా ఉన్నాడు. చూడంగానే చిరంజీవి గారు, షాక్ నేను. అప్పుడు మా తాతగారు తిరిగి అరే ఇటు మామానోడేయండి అన్నారు. అలాగా రాబాబు అని ఆయన సెట్లో నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి తొడ మీద కూర్చోబెట్టుకుని నాకు థమ్స్అప్ తాగిస్తూ అట్లా మాట్లాడుతూ ఉంటే నా జేబులో నేను అభిమానం తట్టుకోలేక నేను అప్పటికి శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసి ఇక్కడ గన్ను పెట్టి తిరిగేవాడిని. రియల్ గన్ కాదు, బొమ్మ గన్, ఒక ఫీల్ అన్నమాట. కొన్ని కాయిన్స్ నా జేబులో, ఆ కాయిన్స్ ఇచ్చేసాను ఆయనకి. వెంకటేశ్వర గారు వీడు మీకన్నా మంచివాడిలాగా ఉన్నాడండి డబ్బులు చేస్తున్నాడు అని చెప్పి ఆ కాయిన్స్ ఆయన నా అభిమానాన్ని యాక్సెప్ట్ చేసి నాకు ఒక 1000 రూపాయల నోట్ ఇచ్చారు ఆయన. ఆ నోట్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఎప్పుడైనా వెళ్ళి దాని మీద ఆయన సైన్ పెట్టించుకుందాం అనుకుంటున్నా. లైఫ్ లాంగ్ మెమరీగా మంచి మెమరబుల్ మూమెంట్ అది. గ్రేట్, చాలా తక్కువ మందికి వస్తారు కదా. అవునండి, గ్రేట్, సూపర్. ఆయనకి గిన్నెస్ రికార్డు నిన్న వచ్చింది, గిన్నెస్ వరల్డ్ రికార్డు. ఆయన లాంటి వ్యక్తి కదా రావాలి. సచ్ అ జెంటిల్మెన్, సచ్ అ గ్రేట్ మ్యాన్. దీక్ష, యు మెట్ చిరంజీవి గారు? నో, ఐ హావెంట్. ఓ, డెఫినెట్ గా వీళ్ళ టీమ్ వల్ల, హీరో వల్ల ఈసారి మీట్ అవుతాం. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సో మిస్టర్ సెలబ్రిటీ, ఏంటి మీరేమో షర్ట్లు వేసుకొని వచ్చారు, హీరో గారు ఏమో నార్మల్ గా వచ్చారు. ఇక్కడ ఒక విషయం ఉందండి, మా అందరితో పాటు ఇక్కడ మీరు కూడా షర్ట్ వేసుకోవాలి మాది. ఓకే, మరి కాదు ఎందుకో చెప్పనా, ఈ సినిమా బిగిన్ చేసే ముందు మీకు ఒక క్యారెక్టర్ కోసం ఫోన్ చేశాను నేను. మీరు మా సినిమాలో వేషం వేశారు. హీరోనే ఫోన్ చేశారంటే నాకు నిజంగా లక్కీ. నాకు లాస్ట్ ఇయర్ ఒక 100 మూవీస్ దాకా వచ్చాయి కాల్స్. మన ప్రొఫెషన్ వేరు కదా. అయ్యో అవును అని చెప్పేసి చేయను అంతే. డెఫినెట్ గా చేస్తాను. ఓకే సార్, మా ఇద్దరికే ఉండాలి సార్. నెక్స్ట్ మూవీ, థర్డ్ మూవీ పిలుస్తాం సార్. అయితే అంటే మొత్తం రైన్ చేసుకున్నారు, సెకండ్ మూవీ వేరే పెద్ద డైరెక్టర్ తో ఉంది సార్. ఓకే, సో బట్ డ్రీమ్ అయితే ఒకటి ఉంటుంది కదా సుదర్శన్, ఈ హీరోతో చేయాలి అలా అంటే ఏ హీరో అని చెప్తారు? అయ్యో ఎవరితో అయినా చేస్తారు, కథ బాగుంటే ఎవరితో అయినా చేస్తారు. ఓకే, మీరైనా సరే చేస్తారు. సో కమింగ్ టు, ఏం చెప్తారు వరలక్ష్మి గారు, ఎందుకంటే తను ఏ సినిమాలో ఉన్నా కానీ ఆ సినిమాకి మంచి మైలేజ్ వస్తుంది, బికాజ్ అంటే తన క్యారెక్టరు, తన డైలాగ్ డెలివరీ అది వేరేలాగా వెళ్ళిపోతుంది, అది క్రాక్ నుంచి చూస్తూనే ఉన్నాం మనం. బట్ ఆ అమ్మాయిని తెలుగు ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. సో తన క్యారెక్టర్ అనేది దీనికి ఎంతవరకు ప్లస్ అవుతుంది? చాలా అండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఆవిడ చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా మందిని ప్రజెంట్ చేస్తుందండి. ఒక రోమర్ వల్ల సఫర్ అయిన పర్సన్ కింద మనం సినిమాలో ప్రజెంట్ చేసామని, తర్వాత ఆవిడ ఫస్ట్ మనం అప్రోచ్ అయినప్పుడు కథ మొత్తం అడిగారు, ఆవిడ రోల్ ఒకటే అడగలే. నేను 2 అవర్స్ మొత్తం నిరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా దాంట్లో ఒక 40 మినిట్స్ ఉంటుంది అన్న కూడా, 40 నిమిషాలు ఉంటారు. 40 మినిట్స్ ఉన్నారా అంటే డ్యూరేషన్ మొత్తం పీరియడ్ లో 40 నిమిషాలు ఉంటారు అంటే మనకి ఫ్లోలో చూస్తున్నప్పుడు తెలియదు కానీ పార్ట్ పార్ట్లుగా చూస్తూ ఉంటారు అట్లా. సో ఆ ప్రజెన్స్లో అది ముందే 40 మినిట్స్ ఉంటారని చెప్పినప్పుడే ఆవిడ ఫస్ట్ కథ వినడానికి అంటే నా లెంత్ ఏంటి అని చెప్పేసి, సో కథ అంతా చెప్పిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి అడిగారు. తర్వాత అప్పటికి ఏమైనా మీరు షూట్ చేసి రష్ ఉందా అని అడిగారు. అంటే మేము అప్పటికే షూట్ మొదలెట్టున్నాం. సో అట్లా ఆవిడకి చూపించి అంటే క్యారెక్టర్ క్వాలిటీ ఈ రెండు ఆవిడకి చాలా అవసరం అనమాట. దాని తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఇంకా షూట్ స్టార్ట్ చేసాం. సో సుదర్శన్, అంటే అక్టోబర్ 4 అనేది బాగా అందరికి బాగా కలిసి వచ్చేది అనుకుంటా. ఆల్మోస్ట్ అక్టోబర్ 4 చాలా సినిమాలే ఉన్నాయి, అన్ని సినిమాలు ప్రమోషన్ సీజన్. ఇది కూడా లాస్ట్ ప్రమోషన్, అందరికీ ఆల్ ద బెస్ట్, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ పరుచూరి బ్రాండ్ అనేది ఎంతవరకు మీరు ప్లస్ అవుద్ది అనుకుంటున్నారు? అంటే కథ బట్టే అండి. పుల్ అనేది ఎప్పుడైనా ఆ టాక్ వచ్చిన తర్వాత లేవాలి. దాంట్లో మీ ఫ్రెండ్ సినిమా కూడా రిలీజ్ ఉంది, చంద్రహాస్ ప్రభాకర్ గారి అబ్బాయి. యాక్చువల్గా స్కూల్లో నా జూనియర్. మీ జూనియరా? నేను చిన్నప్పటి నుంచి అతను చేసిన జిమ్నాస్టిక్స్ అవన్నీ చూసేవాడిని. డాన్స్ చాలా బాగా వేస్తాడు అతను. అవునా? తనకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, అంటే చంద్రహాస్ ని సినిమా రిలీజ్ అవ్వకముందే, సినిమా షూట్ అవ్వకముందే, సినిమాలోకి రాకముందే ఫుల్ ట్రోల్స్ చేశారు, మీరు చూసే ఉంటారు కూడా. బట్ దాన్ని వాళ్ళు కూడా మొన్న ఒకసారి స్టేజ్ మీద కూడా వాళ్ళ ఫాదర్ మదర్ కూడా చాలా బాధగానే చెప్పారు. అంటే ఎలా స్కూల్లో అప్పుడు చిన్నప్పుడు కూడా అలానే ఉంటాడా, ఎందుకని అలాంటి ఒక యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి
ఒక ట్యాగ్ ఈ ఎవరైతే ఉంటారో ఒక బ్యాచ్ ఎందుకు అట్లా చేశారంటారు అంటే ఎట్లా ఉంటాడు అసలుకి మీ ఫ్రెండ్ కాబట్టి జూనియర్ కాబట్టి అంత పరిచయం లేదండి తెలుసు అతనికి నేను ఒకడు ఉన్నాడని తెలుసు నాకు అతను ఒకడు ఉన్నాడని తెలుసు బట్ మీ సినిమాలో ఒక క్యాప్షన్ ఉంది ఎందుకంటే సెలబ్రిటీస్ మీద కామన్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము అయిన దానికి కాని దానికి కావాలని వైరల్ చేయటం ఏదో ఒక విషయంలో అంటే అది ఎంతవరకు నిజమని కూడా చూడం మనం మీ సినిమాలో నేను చూసేటప్పుడు నాకు అది ఒకటి తట్టింది ఇప్పుడు ఈవెన్ దో తాతగారి ఆరోగ్యం గురించి కూడా ఫుల్ వైరల్ అయింది అప్పుల్లో అసలు ఆయన నిజంగా నా కోసం నా సినిమా కోసం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నారో చూడండి అని రాస్తున్నారు అది నాకు బాధ వేసింది అంటే నేను ఎవరిని పిలకపోవడానికి కారణం కూడా ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఆయన నా కోసం వస్తున్నారంటే నాకు ఆయనలో 100 సూపర్ స్టార్లు కనిపెట్టారు తాతగారు అలా నడిచి వస్తుంది అండ్ అలా రాసినప్పుడు మేము ఒక ఫ్యామిలీగా అందరం బాధపడ్డాం మనం అసలు వినకుండా చూడకుండా కూడా రాస్తున్నారు ఏం తాతగారు ఎలా తీసుకున్నారు దాన్ని తాతగారు చాలా క్యాజువల్గానే తీసుకున్నారండి అంటే పెద్ద పట్టించుకోరు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ పర్సన్ కాబట్టి అంత సరే రాస్తారులే ఏముంది నిజంగానే కరబట్టుకుని వెళ్తున్నాం కదా అని అన్నారు ఆయనకి ఏంటంటే సర్జరీ అయిందండి ఇక్కడ అయింది ఈ పాటలో బెడ్ మీద నుంచి ఇంజెక్షన్ చేశారు కోవిడ్ ఇంజెక్షన్ అని కొంచెం మత్తు వచ్చింది లెగుస్తున్నప్పుడు పడిపోయారు ఆయన సర్జరీ వల్ల కొంచెం నడవడానికి ఇబ్బంది అయింది అప్పటిదాకా బాగా నడిసేవారు లాస్ట్ 2-3 ఇయర్స్గానే ఇది అప్పటి నుంచి ఆయన కర్ర పట్టుకోవడం మనిషి ఎవరైనా ఉంటాం అంటే మనిషి పట్టుకోకపోయినా కర్ర లేకుండా నడుస్తారు ఆయన మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు మళ్ళీ ఆయన కింద పడకూడదు అని నేను కానీ ఇంకెవరిని కానీ పక్కన ఉండి పట్టుకుంటాను ఒక రీజన్కి మన వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు అయ్యో ఎప్పుడన్నా గొడవలు జరిగాయా పరుచూరు గోపాలకృష్ణ గారికి వెంకటేశ్వర గారికి ఉన్నప్పుడు పర్సనల్ లెవెల్లో వాళ్ళిద్దరూ నిజంగా రామలక్ష్మణ్ లాగా ఉంటారండి ఓకే ప్రొఫెషనల్ లెవెల్లో ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు ఓ మీరు పెద్ద ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఎవరు అడిగినా వాళ్ళు మొదట చెప్పేది ఇదే వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టడమే కష్టం మొహాలు చూసుకుంటే నేను చెప్పి నేను కాదంటాడు ఏం చెప్పి నేను కాదంటాడని ఓకే ఒకరోజు ఎంఎస్ రాజు గారి సినిమా డిస్కషన్కి వెళ్ళి షూటింగ్ సెట్కి వెళ్ళి ఇక్కడ నుంచి గ్లాస్ కొడితే నా మొహమ్మో నుంచి వెళ్ళింది అది ఇల్లు పగిలిపోయింది గ్లాస్ నేను చెప్పింది వినడు అని మా వెంకటేశ్వర గారు ఆయన సాఫ్ట్గా కనపడతారు కానీ చాలా వైలెంట్ పర్సన్ ఆయన చాలా వైలెంట్ పర్సన్ ఆయన వస్తుంటే దడదడలు నడిపోయేది మామూలుగా ఉండేది కాదు ఈయన కొంచెం రియల్ లైఫ్లో గోపాలకృష్ణ గారు గోపాలకృష్ణ గారు కొంచెం లైట్ తీసుకుంటారా ఈయన కూడా ఏదో ఒకటి ఏదో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కానీ సీన్ పేపరు ఆ బుక్ ఆ రోజు మేము కానీ ఇంకేంటి పెద్ద భయం అంటే మళ్ళీ ఇప్పుడేం కొట్టుకున్నట్టే ఓకే అలా బిహేవ్ చేస్తారు ఓ సో రియల్ లైఫ్లో ఎప్పుడు రామలక్ష్మణ్ లాగే ఉంటారు ఇప్పటికి కూడా సూపర్ ఇన్ని రోజులు వాళ్ళ 40 ఇప్పుడు 50 ఇయర్స్ అండి ఇంకొక నెక్స్ట్ ఇయర్తో అన్ని రోజులు వాళ్ళకి అలా గడిచిందంటే వాళ్ళకి అన్ని సినిమాలు కలిసి చేశారంటే దానికి ఆ పర్సనల్ బాండింగే కారణం అవును బట్ తాత వాళ్ళ దగ్గర ఎంతమంది చేశారు పోసాని గారు మహా మేధావులంతా ఉన్నారు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సో మీకు పర్సనల్గా ఏ హీరో అంటే ఇష్టం నాకు ఒకళ్ళు ఇద్దరని కాదండి ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధం ఉంది మంచి అనుబంధం ఉంది నన్ను అందరూ ఒక తమ్ముడులా ట్రీట్ చేస్తారు అందరంటే నాకు ఇష్టం నాకు ఈయన టైమింగ్ అంటే మెమిక్రీ కూడా ఈయనలాగా చేయలేరురా బాబు అనిపించారు మాత్రం రవితేజ గారు కలిసారా కలిసి చాలా సో నాకు ఒక డైలాగ్ ఒకటి వచ్చింది అంటే దానికి సరికొత్త పద్ధతిలో రేప్ చేశాడు అని చెప్పి సినిమా నేను చూశాను కాబట్టి ఎక్కడన్నా రియల్ లైఫ్ లో మీకు జరిగిందా లేకపోతే చూసారా నరేషన్ ఇచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు స్టోరీ ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ రేప్ సీన్ వెన్ ఐ వాస్ లిస్నింగ్ ద స్టోరీ నా ఐ వాస్ యాక్చువల్లీ లిస్నింగ్ దట్ డైరెక్ట్ స్టోరీ ఐ వాస్ నాట్ రియాక్టింగ్ ఎనీథింగ్ ఓకే బట్ దట్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ బికాజ్ ఇన్ ద ఎండ్స్ ఐ క్లియర్డ్ మీ యు నో ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ రూమర్స్ ఇట్ ఇస్ హౌ లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ బట్ యా దట్ కంఫర్ట్ అండ్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్ దట్ హెల్ప్ మీ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఐ కెన్ సే Okay. So that's how it went very well. And after hearing the story, I felt like this is something society needs to hear. And as we all are in the digital world, so everyone knows the pros and there are some cons. And rumors is like, it is something which is affecting everyone daily. On some levels, you should get to know and you should get to know. Maybe you should not get to know. But yeah, it is something people need to know, people need to watch. So do you heard any one rumor about you? That I am the most rude person someone has ever met. Oh, really a rude person? No, not at all. I can't talk badly to someone. Okay. Then I only start feeling bad, you know, why should I have talked like this? Okay. So that's all. So, Mr. Celebrity, Sudarshan, నీ లైఫ్ లో నువ్వు విన్న రూమర్ అంటే నేను అసలు ఏమి వినలేదు మరి ఏమన్నా మాట్లాడుకున్నాను
సరే బయట అంటే సెలబ్రిటీ గురించి విన్న వరస్ట్ రూమర్, చిచి ఇలా మాట్లాడుకుంటారా అని మీకు వినిపించిన రూమర్ అంటే? మీ గురించి ఏమైనా రూమర్స్ వచ్చింది మీరు విన్నారా? నాకు రాలే. అంతే మరి నేను బయట మీద దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ చనిపోకపోయినా ఆర్ఐపీలు పెట్టేస్తారు, దండలేసేస్తారు, అది వరస్ట్ రూమర్ నేను విన్నది సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ గురించి. అలా మీరు విన్నది అంటే ఏమండి? అంత నాకేమి అంత అనిపించలేదు. సో మీ గురి మీరు విన్నది? నేను విన్నది చాలా ఉన్నాయండి, డైరెక్ట్గా ఇదే ఇది అని చెప్పను కానీ పూర్తిగా తెలియకుండా చాలా మా ఫ్యామిలీ దగ్గరికి, వాళ్ళ వైఫ్ దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసి అవి చాలా చాలా వినే బాధపడే, అరే కొంచెం ఎందుకు నువ్వు నీకు డైరెక్ట్గా ఉంటే మంత్ మాట్లాడు ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు, అసలు అవి నిజమో కాదో తెలీదు, ఏదో అనేద్దాం, అవన్నీ చాలా చాలా కట్టి ఇండస్ట్రీలో ఎక్కువైపోయింది కదా ఇప్పుడు రూమర్స్. ఇండస్ట్రీ నాట్ ఇండస్ట్రీ ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలోనే చూసా. ఓకే ఈ అమ్మాయి మంచిది కాదు అనుకుని అవకాశాలు పోగొట్టిన కొన్ని కొంతమంది, అంటే చెప్తున్న వాడికి నిజమో కాదో తెలియదు, వింటున్న వాడికి నిజమో కాదు, అలాగా వద్దులే ఈ అమ్మాయి అనుకుని వెళ్ళిపోయిన, అంటే పుకారు మాటలు అనేది ఎంత చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, చాలా ఈజీగా తిరిగి వస్తుంది, అది తిరిగి వస్తుంది, అది నిజం అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు. అవును ఆ పుకారు ఉన్నంతసేపే దానికి ఆ వేడి ఆ హడావిడి అంత నిజం తెలిసేటప్పటికి అంతా వెళ్ళిపోతుంటది. అదే ఈ విషయం సినిమాలో మాట్లాడు, నిజాన్ని నిజంగానే మాట్లాడాలి, పుకారు మాటలు వీళ్ళంత వరకు తగ్గిద్దాం. ఎవరో ఒకరు సఫర్ అవుతారండి ఇద్దరు మంచి మనం ఎలిగేషన్ చేసినప్పుడు, తెలిసిందే మాట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో అంతా రివర్సే జరుగుతుంది, అట్లీస్ట్ ఇలాంటి సినిమాల వల్ల కూడా కొద్ది గొప్ప మారుతారని చూద్దాం. నిజం తెలిసిన తర్వాత కూడా ఎవరి మీద అయితే పుకార్లు వచ్చినాయి కానీ వాడిని ఎవడో పట్టించుకోదు, అరే నువ్వు ఇలా చేసావు కదా అది నా తప్పు అని తెలిసిందిరా ఓకే అని ఎవడు మాట్లాడు. ఈవెన్ నిన్న ఒక రూమర్స్ మీద ఇంత కంటెంట్ రాశారు, ఇప్పుడు చెప్పిన తర్వాత పోనీ మొన్న వచ్చిన కంటెంట్స్కి సారీ మేము రాంగ్ అప్డేట్ చేసామని మళ్ళీ వాడు ఒక రీల్ చేసి కానీ ఒక మీమ్స్ చేసి కానీ ఏం పెట్టడం, నథింగ్, అది అయిపోయింది, వాడు హ్యాపీ. సో మా మూవీలో దానికి సంబంధించి ఎస్పెషలీ సోషల్ మీడియా బేస్ చేసుకుని తెలిసింది మాట్లాడి మన స్వేచ్ఛను మన మీద ఎక్కువ చేస్తారు, ఇంకా ఇంటర్వ్యూ ఎక్కువ చేస్తా ఉంటారు, బ్యాచ్ రెడీగా ఉంటుంది ఇంకా. లేదు మీరు వాళ్ళ సినిమా చూస్తారు, చూపిస్తాను నేను వాళ్ళకి కూడా, వాళ్ళని పిలిచి డెఫినెట్గా సినిమా చూపిస్తాను, వాళ్ళని మాత్రమే వాళ్ళు ఒక్కరని ఉండదు, అట్లా వాళ్ళ మీద టార్గెట్ ఏమి ఉండదు, వాళ్ళ సినిమా సినిమా చూసారుగా వాళ్ళ మీద ఏముండదు మీకు క్లియర్గా మీకు తెలిసిపోద్ది. అంటే మనం ఎంత మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి అంటే సినిమా ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు సమాజంలో ఏది జరగాలో అది జరుగుతున్నాయే ఉంది సురేష్. ఎస్ మార్పు అయితే కనిపించదు, కనిపించట్లా అలా సొసైటీని మనమే మార్చాం అనిపిస్తుంది ఒక్కోసారి, ఇవన్నీ ఊరికే కాసేపు అనుకొని వదిలేస్తారు, మీరే మారుస్తారు సమాజాన్ని. సూపర్ ఎనీహౌ అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది కాబట్టి ఫర్ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీదకి పరుచూరి వారసుడు రాబోతున్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? అందరూ కష్టపడినట్టే మేము కష్టపడి తీసామండి సినిమా, ప్రతి ఒక్కరిని సినిమా ఎంటర్టైన్ చేస్తుంది, ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మాతో పాటు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో హేమ హేమి కాంపిటీషన్లో వచ్చేస్తున్నారు, అక్టోబర్ 4th చాలా సినిమాలు ఉన్నాయి, అయినప్పటికి కూడా మీ సినిమాని మీ కాంటెంట్ అని నమ్ముకొని మీరు ముందుకు వస్తున్నారు కాబట్టి నిజంగా ఆడియన్స్ ఆదరిస్తారు. అంటే సినిమాలో మ్యాటర్ ఉంటే ఇవాళ రేపు కొత్త హీరోనా పెద్ద హీరోనా ఏం లేదు, ఒక బలగం నిరూపించింది, చాలానే చూస్తున్నాం మన సినిమాలు కూడా ఒక ఓ బేబీ నిరూపించింది కాబట్టి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ మీరు కూడా సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగుంది చాలా అప్రిషియేట్ చేశారు, మంచి సినిమా ఇది, అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పినాం, చాలా హ్యాపీ ఫీల్, చాలా బాగుంది సినిమా. నేను ప్రివ్యూషన్లో తక్కువ వెళ్తాను, వెళ్ళాను ఫుల్గా ఎంటర్టైన్ చేశాను, నాకైతే మంచిగా నచ్చింది, ఫస్ట్ మూవీ యాక్టర్ లాగా యాక్చువల్ లేదు, అది మేబీ జీన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ విని 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 అది యాక్టింగ్ దురోహత పడింది మీకు. తర్వాత రఘుబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి, ఓకే ఆయన ఈ సినిమాలో పోలీస్ రోల్ చేశారు, ఈ సినిమాకి ఫస్ట్ హీరో అంటే రఘుబాబు గారు, ఓకే ఆన్ అండ్ ఆఫ్ కెమెరా, నో డౌట్, అసలు చాలా సపోర్ట్ గా మాకు ఆయన చెప్పినట్టుగా కెమెరా ముందు కెమెరా వెనకాల ఫుల్ గా నిలబడి, ఓకే చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి, మాకు ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నాను, సినిమా టీవీ నుంచి మేము మనం చేసుకుంటున్నాం, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ బ్రదర్స్. ఓకే ఎనీహౌ అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది కాబట్టి నిజంగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుదర్శన్, ఎందుకంటే తాతగారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఇద్దరు తాతలు అంటే చాలా ఇష్టం మాకు, ఎందుకంటే వాళ్ళ డైలాగ్స్ వింటూ ఎన్నో నేర్చుకున్నాం నిజంగా చెప్పాలంటే, ఫ్యామిలీలతో ఎలా ఉండాలి, ఫ్యామిలీలతో కుటుంబాలతో భార్యతో
అన్నతో తమ్ముడితో అంటే వాళ్ళ బాంధవ్యాలకి విలువనిచ్చిన డైలాగ్స్ రాశారు కాబట్టి నిజంగా ఆ డైలాగ్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది మనందరి మీద, మన జనరేషన్ మీద కూడా. అండ్ అలాంటి ఒక మంచి కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి వస్తున్నారంటే డెఫినెట్గా ఆడియన్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ ఆఫ్ మిస్టర్ సెలబ్రిటీ. 4th థియేటర్స్లో కలుద్దాం. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా మిస్టర్ సెలబ్రిటీ 4th థియేటర్లో చూసి సుదర్శన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఒక మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.